Delhi coaching center lo jarigina ghatana pai daryaptu mummaram chesaru. Coaching center nirvahakulanu polisulu adupuloki tisukunnaru. Coaching center yajamanito patu coordinator pai kesu namodu chesaru. Varshapu nitito cellar munigipodanto mugguru vidyarthulu mruti chendaru. Nibandhanalaku viruddhanga coaching center nirvahistunnattu daryaptulo telindi. Chala chotla coaching centerlalo basementlalone libraryalu nirvahistunnaru. Adhikarulaku firyadu chesina pattinchukoledani vidyarthulu aaropistunnaru. ఢిల్లీలోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. 2-3 నిమిషాల్లోనే 14 అడుగుల మేర వచ్చింది. వరద నీటి నుంచి బయటపడేందుకు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 30 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వచ్చేలోగా ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. మృతులు తానియా సోని, శ్రేయ యాదవ్, నవీన్ దాల్విన్ గా గుర్తించారు. తానియా సోని తెలంగాణకు చెందిన 25 ఏళ్ల యువతి. విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వద్ద చేరుకుని ఆందోళనకు దిగారు. మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా కోచింగ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. వర్షం వస్తోందని తెలిసినా కోచింగ్ సెంటర్లోని విద్యార్థులను పంపించకుండా వారి ప్రాణాలతో ఆడుకున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. కోచింగ్ సెంటర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోచింగ్ సెంటర్ యజమానితో పాటు కోఆర్డినేటర్పై కేసు నమోదు చేశారు. వర్షపు నీటితో సెల్లార్ మునిగిపోవడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చాలా చోట్ల కోచింగ్ సెంటర్లలో బేస్మెంట్స్లోనే లైబ్రరీలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. 2-3 నిమిషాల్లోనే 14 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. వరద నీటి నుంచి బయటపడేందుకు విద్యార్థులు ఒక్కసారిగా బయటకొచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు 30 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వచ్చేలోగా 3 మృతి చెందారు. మరో 2 ఆచూకీ తెలియలేదు. మృతులు తానియా సోని, శ్రేయా యాదవ్, నవీన్ దాల్విన్ గా గుర్తించారు. తానియా సోని తెలంగాణకు చెందిన 25 యువతి. విద్యార్థుల తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా కోచింగ్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. వర్షం వస్తోందని తెలిసినా కోచింగ్ సెంటర్లోని విద్యార్థులను పంపించకుండా వారి ప్రాణాలతో ఆడుకున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. కోచింగ్ సెంటర్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మేనేజ్మెంట్ కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. అసలు ఒక బిల్డింగ్ మెజర్మెంట్తో కానీ ఏది లేకోకుండా, సంబంధం లేకోకుండా కరప్షన్, ఇండియాలో కరప్షన్ ఎక్కువైపోయింది. ఆ కరప్షన్ వల్ల అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఊరికే బడ్జెట్లు అలాట్ చేస్తున్నారు, కానీ దీనికి ఇంత ఖర్చు పెడతాం, దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాం అని దానికి అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా ఎవరు వృద్ధి వాళ్ళు డబ్బులు దోచుకొని ఇలాంటి బిల్డింగ్ కోడ్ లేకోకుండా కట్టడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ యూపీఎస్సీ స్టూడెంట్స్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలామంది వేల మంది విద్యార్థులు ఉన్నారు. నాకు తెలిసిన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ 6,000-7,000 మంది ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కూడా ఢిల్లీలో ఏమైనా పోగొట్టుకున్నా కనీసం అది తిరిగి ఇచ్చే పరిస్థితులు కూడా లా అండ్ ఆర్డర్ లేకపోవడం, అది క్యాపిటల్లో జరగడం చాలా దురదృష్టం మాకు స్టూడెంట్స్కి. గవర్నమెంట్ ఇప్పటికైనా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్కి కానీ యూపీఎస్సీ వాళ్ళకి కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఓ బిల్డింగ్ కోడ్ ఇవేం లేకోకుండా కట్టడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. భారీ వర్షాల వలన ఇక్కడ ఈ రాజేంద్ర నగర్ రోడ్లోనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వీక్ అన్న. ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి వాటర్ వెళ్ళడం జరిగింది. ఆ వాటర్ వెళ్ళడం వలన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 30 స్టూడెంట్స్ అనేవారు స్ట్రక్ అయిపోయారు. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫింగర్ ప్రింట్ వలన స్ట్రక్ అయిపోయారు. బయటికి రావాలంటే ఫింగర్ ప్రింట్ లాక్ పెడితేనే బయటకు వస్తారు. ఆ వాటర్ వెళ్ళడం వల్ల లోపలికి వెళ్ళి లోపల షాక్ సర్క్యూట్ అయింది. షాక్ సర్క్యూట్ అయ్యడం వలన ఫింగర్ ప్రింట్ లాక్ ఉన్న ఆ ఎలక్ట్రిక్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది. దాని వలన చాలా స్టూడెంట్స్ స్టక్ అయిపోయారు. ఆ స్టక్ అవడం వలన చాలామంది అందులో ఇరిగిపోయారు. వాటర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఆ ఫిల్ అయిపోవడం వల్ల చాలా విద్యార్థులు చనిపోయారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది డ్రైనేజ్ సిస్టమ్ని చాలా చాలా వీక్గా ఉంది. ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ని చాలా వరకు మెరుగుపరచాలని కోరుకుంటున్నారు సివిల్స్ ఆస్పిరెంట్స్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా చాలా సక్రమంగా లేదు, దాన్ని కూడా మెరుగుపరచాలి. యాక్చువల్లీ ఇది అయ్యింది నిన్న 7:00 నుంచి 7:50 ఆ టైంలో జరిగింది ఇన్సిడెంటు. యాక్చువల్లీ రావుస్ లైబ్రరీ ఉంది, లైక్ బేస్మెంట్లో ఉంది. ఆ లైబ్రరీలో ఆ టైంలో 35-40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారని లైక్ తెలిసింది మాకు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పారు మాకు. లైక్ 3 మెంబర్స్ అయితే బ్లాక్ అయ్యి అక్కడే చనిపోయారు. వీళ్ళైతే స్ట్రగల్ చేసి వచ్చారు. లైక్ అన్నీ బేస్మెంట్లో ఉంటాయి కదా, ఆ టైంలో లైక్ రెయిన్ వస్తున్నప్పుడు లైక్ షార్ట్ సర్క్యూట్ అయిన వల్ల లైక్ బయోమెట్రిక్స్ వర్క్ చేయట్లేదు. అండ్ ఈవెన్ ఒక్క డోరే ఉంది లైబ్రరీలో. సో ఆ టైంలో బ్లాక్ అయింది. సో స్ట్రగల్ చేసి ఎంతమంది వచ్చారో వచ్చారు, లైక్ 3 మెంబర్స్ అయితే అలానే. యా అన్ని లైబ్రరీస్కి ఇక్కడ బయోమెట్రిక్సే ఉంటాయి యాక్చువల్లీ. ప్రొటెస్ట్ అయితే లైక్ స్పెషల్లీ వాళ్ళకి వీడియో కావాలి. అండ్ ఈవెన్ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని
చెప్తున్నారు వాళ్ళు. ఈవెన్ లైబ్రరీ ఓనర్ కూడా రాలేదు. ఇంత అయ్యింది, లైక్ నిన్న లైక్ నియర్లీ 15 to 16 hours అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి, ఎవరు రాలేదు స్పాట్లో. ఈవెన్ ఈ ఎమ్మెల్యే కూడా రాలేదు. ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళు? ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం ఇలానే ఉన్నాయి. లైక్ ఎప్పుడు ఎలా వాన వచ్చినా వర్షం వచ్చినా ఇలానే ఉంటుంది.